कटो लेकिन
कूड़ पेटना भूमि पारदे भूमि अंत मैं गेमंब कूड़ पे बंगारा इंतक मुझे पूर्वकाल दाश चेसी भूमि पाकिटे मल्ले अभी वाले एवरको लेकिन राजे इपू मन बबुल गवर्नमेंट तन टैक्स मैं पक्न वाले वीलू मन चुटपा वाल सतोष मन सतोष का पद्यमें थर्ड क्लास फोर्थ क्लास इमीडियट चपेमात्र तपू लेकिन मत चली मैं मैं ने अंदर की अंदर टीचर पाठ अंदर ओकेला ईनक विनियन विनपड़ कंदर को मे फस्ट क्लास को मैं थर्ड क्लास फेल अभी मन एट्लाने दाने डिपेंड मन एंत मन लगे ब्रेन लगे मन मन ग्रास्टने डिपेंड काबी मन टीचर चुप्त जाग्रत विन का मैं ने कदा ने फस्ट विन చూడడం రాయడం ఈ మూడింటి ద్వారా మనకి కాషియస్ బ్రెయిన్ ఉంటుంది మనకి కాషియస్ బ్రెయిన్ లోకి అది వెళ్తుంది అంటే కాషియస్ బ్రెయిన్ లోకి మనం వినడం చూడడం రాయడం इंपॉर्टेंट मन विंट कम विवरते चुप्तारो वाल मन चूड़क वाल मन ब्रेन लपल के अलग चाल मंदिर स्टूडेंट्स एम चार टीचर अगर चुप्तो रास्क इनका क्या मोबाइल फोन चूस गंट अब टीचर चपेदी मन ब्रेन एल्लदे मन ब्रेन एना सर ये शब्दम विो एक्ट शब्दमो दाने चूड़ वाल मन ब्रेन रिजिस्टर लेकिन कल्लु चेवुलु रेंडु मन की समान नाकदा सपोर्टिंग उठू उ मन विंटू उ मनमेदो दिन चूड़ा अपड़े मन ब्रेन रिजिस्टर का इलाजीगे सपोज इकड़ो स्पीच ना मैं इकड़ो दूर मतलब चुट मैकल आये माटे ओन इक मैं चवे आये इंतजार अड़ा अवना दूर उठा आये का चतल मन कनबड़ सर आये इक वि मैं विंट अटे सैड चूस्ट मध्य अर्थम मैं ये का पक्को पक्के मैक विंत दूर उबजेक्ट सौंड प्रोड्यूसो दाने चूड़क ब्रेन रिजिस्टर एक्टिवेट गुर्त अचर चुप्त दूर चूँ ఈ రెండు జరిగితేనే నేను చెప్పిన పాఠం మీ బ్రెయిన్ లోకి వెళ్తది ఎక్కడికి వెళ్తది మన కాషియస్ బ్రెయిన్ లోకి వెళ్తది దీని తర్వాత సబ్ కాషియస్ బ్రెయిన్ ఉంటుంది ఇందులోకి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఇందులోకి వెళ్ళడానికి ఏం చేయాలంటే కొన్ని ప్రయత్నాలు జరగాలి ఊరికి వెళ్ళదు ఊరికి వెళ్ళే కొన్ని ఉంటాయి अभी क्रॉशियस ब्रेन डायरेक्ट बाईपास इकट्ठा सिमस चूड़ा वे ब्रेन रिजिस्टर पद संवस तरह अड़ना डैलाग एन की क्रॉशियस ब्रेन दिए ना स्टाप सब क्रॉशियस ब्रेन इन
మనకి డౌట్ రావాలి యాక్చువల్ గా మీ అందరికి డౌట్ రావాలి సార్ మరి ఇది ఎందుకు వెళ్తుంది ఇది ఎందుకు వెళ్తుంది సార్ మనకి ఇది వెళ్తుంది మరి ఇది ఎందుకు వెళ్తుంది దాని గురించి ఈరోజు మన క్లాస్ ఇక్కడ నామి ఇక్కడికి ఎట్లా తీసుకుపోవాలి ఇక్కడ తీసుకుపోతే అది ఎప్పటికి ఉండిపోతుంది మనకి బ్రెయిన్ ఇప్పుడు ఆమె పద్యం చదివినట్టు అది ఎప్పటికి ఉండాలంటే మనం ఏం చేయాలి అదే ఈరోజు క్లాస్ ఓకేనా అయితే మనకి రావణాసురుడు తెలుసా మీకు మనకేమర్థం మన జీతానికి ఏమర్థం చేసుకుంది రావణాసురుడిని పక్కన పెట్టదండి ఆయన అయిపోయింది ఆయన స్టోరీ
ఐఎమ్ స్టేయింగ్ ఇంప్రింట్ అండ్ ఫాస్ట్ రైటింగ్. మనకేం అర్థమైంది దీన్ని నీ జీవితంలో? నీకేం అర్థమైంది ఆ శ్లోకంలో? అంటే మనం దాని నుంచి ఏమర్థం చేసుకోవాలనుకుంటే, తెలియని తనము అంటే మనకు తెలియకపోవడం అనేది తప్పు కాదు. తెలియకపోవడం తప్ప కాదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఎందుకు చదువుకుంటున్నారు? తెలుసుకోవాలని చదువుకుంటున్నారు. మీరు తెలుసుకోవాలని చదువుకుంటున్నప్పుడు మీకు అది తెలియదు అంటే కదా, తెలియని దాన్ని నేర్చుకోవాలని చదువుకుంటున్నారు. కాబట్టి తెలియకపోవడం అనేది తప్ప కాదు, చెప్పితే వినకపోవడమే తప్పు. ఎవరైనా చెప్పిందనుకో అప్పుడు వినకపోవడమే తప్పు. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ మీకు తెలియంది మీకు తెలుసు చెప్తారు కదా, వినండి. నువ్వేనా చెప్పేది అన్నారనుకో, ఏం నేర్చుకుంటారు? అంటే మన బ్రెయిన్కి మనం అటు సజెషన్ ఇచ్చేసుకుంటాం అన్నట్టు, నాకు మొత్తం తెలుసు అన్నాం అనుకో, మన బ్రెయిన్ కూడా ఏముంటుంది, ఏ మొత్తం తెలుసు నేర్చుకునేది ఉన్నాను. నీకు తెలియదు అనుకుంటే నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. తెలుసు అన్నాం అనుకో, ఏం నేర్చుకుంటాం? ఇప్పుడు అని చెప్పండి గొడవ మాట అక్కడ నుంచి అని చెప్తుంటే, ఏ నాకు తెలుసు నేను చెప్పను సార్ సార్ అన్నాం అనుకో, ఇక ఆయన ఏం చెప్పబోతుంటే మనకేం తెలియదు, ఆయన చెప్పడం ఆపేస్తాడు, దాని గురించి మనకు తెలిసింది తక్కువ, ఏం నేర్చుకుంటాం మనం? ఏం నేర్చుకుంటాం? కాబట్టి నేర్చుకోవాలనుకుంటే మీ బ్రెయిన్స్ని ఓపెన్గా పెట్టుకోండి. ఎట్లా పెట్టుకోవాలి? ఇప్పుడు మీ బ్రెయిన్స్ ఓపెన్ అయిపోయినాయి, ఓపెన్ ఫైన్. అయితే మనము నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చినాం, ఏం నేర్చుకోవడానికి వచ్చినాము? చదువు. చదువు అంటే ఏంటి? చదువు అంటే ఏంటి? జ్ఞానం అవునా కదా. చదువు అంటే ఏంటి? జ్ఞానం అంటే మనకి తెలియంది మనకు తెలియని తనం నుంచి మనకు తెలిసేటట్టు చేసేవాళ్ళు ఎవరు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు తెలియని తనం నుంచి తెలుసుకోవడానికి మనం వచ్చాము, దాన్ని చదువుకుంటున్నాం, మనం జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. అట్లా మనం నేర్చుకునేటప్పుడు మనకి అది ఇంకా పర్ఫెక్ట్గా ఇప్పుడు కాన్షియస్ బ్రెయిన్ నుంచి సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి ఎట్లా పోవాలి అంటే, మనం ఏదైనా కానీ ఇంట్లోకి చదువుకుంటారు కదా, చదివితే 30 to 50 minutes మాత్రమే చదవండి. ఎంత చదువుతారు? 50 minutes రాసుకోండి, మీకు నోట్స్ కావాలి. నలభై ఐదు నిమిషాల క్లాస్ ఉంటుంది, 45 నిమిషాలు ఎందుకు పెట్టింది? ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేయాలంటే ఒక క్లాస్ డిసైడ్ చేయాలంటే సార్ ఇవాళ ఏం చెప్పాలంటే, ఇవాళ మ్యాథ్స్ సైన్స్ చెప్పాలి సార్, మ్యాథ్స్ పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ టైం వరకు మ్యాథ్స్, తర్వాత లంచ్ కాగానే సైన్స్ లాస్ట్ మళ్ళీ 4:35 సైన్స్ అది కూడా పెట్టచ్చు. ఇవాళ మ్యాథ్స్ సైన్స్, రేపు ఇంగ్లీషు తెలుగు, ఆ నెక్స్ట్ డే మళ్ళీ సోషల్ స్టడీస్, ఇంకోటి సబ్జెక్ట్స్ అక్కడ పెట్టచ్చు కదా. 45 నిమిషాలు ఒక క్లాసు, 45 నిమిషాల క్లాసు, మీ టీచర్లు ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి తిరగడం గిరం ఇంటే కూర్చొని ఉంటారు, మీకేమేమి అనుకు లేదు, మీరు మంచిగా అప్లై చూస్తూ ఉంటారు, వాళ్ళే తిరుగుతూ ఉంటారు. అవసరం అయింది ఎందుకు పెట్టింది గవర్నమెంట్? 45 నిమిషాలు దీని గురించే పెట్టింది. 45 మినిట్స్ తర్వాత మన బ్రెయిన్ రాస్టింగ్ తగ్గిపోతుంది 50 మినిట్స్ తర్వాత. కాబట్టి నేను ఎంతవరకు 10 మినిట్స్ రెస్ట్ బ్రెయిన్, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్, మళ్ళీ అప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి రెడీ ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా 30 to 50 మినిట్స్, మినిమం 30 మినిట్స్ చూసుకున్నప్పుడు 30 మినిట్స్ మనం తక్కువ చదవదు, 5 నిమిషాలు చదివేసేసి మళ్ళీ ఎక్కువ మళ్ళీ 10 నిమిషాలు చదివి మళ్ళీ ఎక్కువ కాదు, మినిమం చదివితే 30 మినిట్స్ మ్యాక్సిమం 50 మినిట్స్ చదివి ఒక 10 మినిట్స్ రెస్ట్ లేచి అటు తిరిగి అమ్మతో మాట్లాడి నాన్నతో మాట్లాడి తమ్ముడితో నాన్నతో మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ కూర్చోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ 50 మినిట్స్ కానీ మళ్ళీ రెస్ట్. అట్లా చదివితే మన బ్రెయిన్ చదివింది చదివినట్టుగా గుర్తుంచుకుంటాం. ఓకే, ఏదైనా సబ్జెక్ట్ చదవండి. ఇప్పుడు మీరు 50 మినిట్స్ ఒక సబ్జెక్ట్ చదివినారు, సైన్స్ చదివినారు, దాని తర్వాత మళ్ళీ సైన్సే కంటిన్యూ చేయాలా సార్ అంటే మీ ఇష్టం, సైన్స్ చదవచ్చు సోషల్ చదవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మీరు వాటర్ తాగండి బాగా. ఏం తాగండి? వాటర్ తాగకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది.
ఎందుకంటే రక్తం అనేది చిక్కకైపోతుంది. నీళ్లు లేకుంటే బాడీలో ఏమవుతుంది? రక్తం చిక్కకైపోతుంది. చిక్కకైనప్పుడు మన బ్రెయిన్కి ఆక్సిజన్, తర్వాత గ్లూకోజ్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఎప్పుడైతే మనకి ఆహారం లేదనుకో, మనం ఏమైపోతున్నాం? రేపు పొద్దున సార్ బాగా యాక్టివ్గా, మధ్యాహ్నం మీకు లంచ్ పెట్టలే, సాయంత్రం వాళ్ళకి అట్లనే కూర్చోబెట్టి చెప్తానే ఉన్నాం, అప్పుడు ఏమైతే ఎందుకు డబ్బు కావాలి? ఎందుకంటే మన శరీరానికి సంబంధించిన గ్లూకోజ్ కానీ, ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ అవి సరిగా అందుతలేదు. అవి అయిపోయింది, దాని పూట అయిపోయింది, అప్పుడు బ్రెయిన్ కూడా నల్లైపోతుంది. కాబట్టి వాటర్ 10 నిమిషాల కోసం వాటర్ తాగుతాం, కొంచెం కొంచెం ఒక కుక్క నీళ్ళు, ఒక కుక్క నీళ్ళు అట్లా తాగుతుంటే ఏమైందంటే బ్లడ్ అనేది కంటిన్యూ ఫ్లో ఉంటుంది మన బ్రెయిన్కి. ఓకేనా? తర్వాత మొబైల్ ఫోన్ ఎంతమంది ఉన్నాయి? ఎంతమంది దగ్గర ఉంది పర్సనల్ మొబైల్ ఫోన్స్? పర్సనల్ మొబైల్ ఫోన్స్ ఎంతమంది ఉంటారా? మన మీరు ఆన్లైన్ క్లాస్ వెళ్ళలేదా? ఈ రోజు నుంచి మొబైల్ ఫోన్ ని, టీవీని దూరం పెట్టండి. అర్థమైందా? ఏం దూరం పెట్టాలి అంటే టీవీ తీసుకుపోయి 10 రోజులు సార్ చెప్పిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, టీవీ తీసుకొని దూరం పెట్టుకున్నాను పక్క ఇంట్లో పెట్టేసేస్తానని కాదు. దూరం పెట్టడం మీరు కూడా ఉంటుంది. అర్థమైందా? టీవీ చూడడం వల్ల మీ యొక్క బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది. ఇది నేను చెప్పిన తర్వాత టీవీ ఎంతమంది చూస్తారో నన్ను ఒక్కరు చేయక, అవునా కదా? ఇప్పుడు ఎంతమంది చూస్తారు టీవీ రోజు? వెరీ గుడ్, సిన్సియర్గా ఉన్నారు. ఎంతసేపు చూస్తారు? నువ్వు ఎంతసేపు చూస్తావు అమ్మా? నువ్వు ఎంతసేపు చూస్తావు రోజు? నువ్వు అంతే అంటే ఒక్క అది కుటుంబ గౌరవం అంటే ఈ 30 to 50 మినిట్స్ మెయింటైన్ చేస్తారు. 30 మినిట్స్ కానీ ఆపేసి ఒక 10 మినిట్స్ బ్రేక్ తర్వాత ఇంకో సీరియల్ స్టార్ట్. అంతేనా? మొత్తం డేలో ఎంతసేపు చూస్తారు? అంటే యాక్చువల్గా ఎవరైనా కానీ టీవీని వారానికి 5 గంటల కన్నా ఎక్కువ చూస్తే వాళ్ళ బ్రెయిన్ పవర్, ఇట్లా బ్రెయిన్ ఆలోచించే శక్తి పోతుంది. వారానికి 5 గంటలు దీనికన్నా ఎక్కువ చూస్తే మీ బ్రెయిన్ ఆలోచన ఆలోచన తగ్గదు, ఆలోచించే శక్తి పోతుంది. ఇప్పుడు ఇదేంది? ఇది దేనికి వాడతాం? దీనిని రాయడానికి కాకుండా ఇంకా దేనికి ఉపయోగించవచ్చు? 5 ఉపయోగాలు చెప్పండి. రాయడం కాకుండా, రాయడానికి కాకుండా వేరే 5 ఉపయోగాలు దీనికి. వెరీ గుడ్, కొంచెం నాకు అర్థం కాదు అందుకే. నెక్స్ట్ రాయడం అనేది వాడదు, రాయడం అనేది వాడదు, కొంచెం వెరీ గుడ్. చెప్పలేకపోతున్నాం ఎందుకు తెలుసా? ఇంతకు జరిగింది టీవీ చూస్తే బ్రెయిన్ ఆలోచించడం, అవునా కాదు?
నువ్వు దానికి కరెక్ట్ పని చెప్పకుండా వేరే పని చెప్తున్నావు అనుకో, అది ఏం చేస్తుంది? నాకేం చేస్తుంది? అంటే దానికి కరెక్ట్ పని చెప్తే అది ఆలోచిస్తుంది, కరెక్ట్ చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు మనకి ఫ్రెండ్ వచ్చి ఒక ఫోర్ డైమండ్ తీసుకొచ్చి ఇచ్చింది, వాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మనం బాగా గ్రేట్ ఫ్రెండ్ అని ఇంకా 400 డైమండ్ ఇస్తున్నారా అని 400 డైమండ్ అని చెప్పి ఇచ్చిండు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని టేబుల్ మీద పేపర్ పెట్టి లాగబడుతున్నాం. ఇప్పుడు తప్పు 400 డైమండ్దా, ఇచ్చిన ఫ్రెండ్దా మనదా? అట్లాగే భగవంతుడు మనకు 400 డైమండ్ ఇచ్చిండు, మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాన్ని మన శరీరంలో మనం ఉన్నాం అనుకో, నా వెయిట్ 75 కేజీస్, ఆ 75 కేజీస్ అదొక 500 గ్రామ్స్ అనుకుంటున్నాం. అంతకు మించి ఎందుకు పనిచేస్తుంది? అది రోజు చేసే పనులు అది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఊపిరి పీల్చడము, అవునా కదా? ఇప్పుడు ఆకలి కావడము, తర్వాత నిద్ర రావడం, ఇవన్నీ బ్రెయిన్ చేసే పనులు, అవి ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటుంది అది. కానీ దానికి ఇంకా వేరే పని మనం చెప్తలేదు, చెప్పాలి, అవునా కదా? చెప్పాలంటే ఏం చేయాలి? దానికి ఆలోచన శక్తిని పెంచాలి, దానికి ఆలోచించే పెంచాలి. ఫైన్. పెన్ను వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అనుకో, ఆ పేపర్స్ కింద మనం పిచ్చే చేసేదాన్ని మనం పెట్టచ్చు, పేపర్ క్లిప్, అవునా? పేపర్ ఇట్లా ఉంటే గాలికి ఎగురుతుంటే దాని మీద పేపర్ పెట్టలాగా పెట్టచ్చు. ఇప్పుడు పనిష్మెంట్, చిన్నపిల్లలు ఎవరైనా అంటే ఇట్లా కొట్టచ్చు, మనకి ఎక్కడైనా దొరికైంది అంటే ఇట్లా బాగుపడచ్చు, అవునా కదా? అట్లాగే మీరు నార్మల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు ఎడిషనల్ పేపర్స్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత మొత్తం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సారీ ఫోర్ పంచ్ ఫోర్ చేస్తారు, అవునా? ఎవరైనా మంది మీకు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏమీ లేవు, పెన్నే ఉంది, ఏసి చాలా ఉపయోగం అంటే. కానీ మనం ఆలోచిస్తాం అంటే, మన టీవీ ఉండడం వల్ల, టీవీ చూడడం వల్ల ఏమిటంటే, మనకి ఆలోచించకుండా మనకి ఆ ఆన్సర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ అబ్బా ఏదో ఆన్సర్ అది అంటాం, ఆలోచించడం బంద్ చేస్తాం, అవునా కదా? కాబట్టి టీవీని దూరం పెట్టండి, మొబైల్ని దూరం పెట్టండి, దూరం పెట్టాలి. నెక్స్ట్, అంటే మనకి ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్, చదువుకోమని చెప్పే ఫ్రెండ్, మన పని మనం చేసుకోమని చెప్పే ఫ్రెండ్ కాకుండా వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా టైంపాస్కి, వాళ్ళని దూరం పెట్టాలి, దూరం పెట్టాలి, అవునా కదా? ఇప్పుడు మనకి చాలా పాత్రలు ఉంటాయి. మనకి సపోజ్ భాగవతంలో తీసుకుంటే మనకి అర్జునుడు ఉంటాడు, తెలుసు కదా? అర్జునుడు శ్రీకృష్ణుడితో తిరగడం వల్ల ఆయన ఏం చేసాడు? ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. అదే సేమ్ ఈక్వల్ నాలెడ్జ్ ఉన్నాడు, ఈక్వల్ గా యుద్ధం తెలిసినాడు కర్ణుడు, ఎవరితో తిరిగిండు? దుర్యోధనుడితో. ఏమైంది? అవునా కదా? నాకు ఇప్పుడు బ్యాడ్ కంపెనీ. అట్లాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడికి రా, అక్కడికి రా, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అని అన్నప్పుడు మీరు ఆయన పోవడం అవసరమా అని అనుకోవాలి. ఎప్పటికైనా ఒక 2 గంటలు పోదాం, 3 గంటలు పోదాం అని అన్నాడు అనుకో, మనం ఏమంటామంటే ఒక 2 అవర్స్ నేను పోయేస్తామా? 2 అవర్స్ అంటే 2 గంటలు టైం ఎంత? 2 గంటలు. 2 గంటలు నా పేరు, మీ పేరు? అమ్మా. మీ పేరు? రుచిత. ఇప్పుడు రుచిత చెప్పేసింది అమ్మకి, బాబు మీలాగా పోయిద్దామమ్మా, నేను డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నాను, లేకపోతే ఇంకోటి ఇంకోటి, లేకపోతే వాదేరు పోదాము, ఏదో మాట్లాడేది, ఏదో పోదాము, అమ్మగారు చెప్పింది. అమ్మ ఏమంటారు? వాళ్ళ మమ్మీతో, వాళ్ళ అమ్మతో అమ్మ నేను పోయేస్తారు, రుచిత వచ్చింది. అంటే ఏ ఎందుకు అనుకున్నాను, చదువుకో ఎగ్జామ్స్ ఏర్పడుతున్నాయి, ఇక నార్మల్గా తల్లిదండ్రులు ఏమంటారు, ఎగ్జామ్స్ ఏర్పడుతున్నాయి, వేస్ట్ అటు ఇటు చూడాలి, చేస్తా చేస్తాను చేస్తాను, వాళ్ళకి అమ్మజాడ స్పీచ్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు స్పీచ్ ఇస్తాను మొత్తం. ఇచ్చిన తర్వాత అబ్బా అమ్మ 2 గంటలు ఏమో, 2 అవర్స్, ఓన్లీ 2 అవర్స్, 2 అవర్స్ అండ్ రిక్వెస్ట్ చేసి 2 అవర్స్ వెళ్ళిపోతున్నాను. అయితే ఈమె అమల రుచితకిచ్చింది ఎంత? 2 అవర్స్. ఎంత? 2 అవర్స్. 2 గంటల టైం. మనం దాన్ని 2 గంటల టైం అనుకున్నాం అనుకో, అది మనకు ఈజీ అనిపిస్తుంది. కానీ
మనం ఇచ్చింది 2 గంటల జీవితం. ఏమిచ్చినా మనం 2 గంటల జీవితం. ఆ జీవితం మళ్ళీ రాదు. వస్తుందా? రాదు. 2 గంటల జీవితం మళ్ళీ జీవితంలో తిరిగి రాదు. ఎన్ని పైసలు ఇచ్చినా రాదు. కాబట్టి నువ్వు ఎంత విలువైన దాన్ని నీ ఫ్రెండ్కి ఇప్పుడు అమల వాళ్ళ ఫ్రెండ్ రుచితకి ఇస్తుంది. అంత విలువైనది ఇచ్చినప్పుడు నిజంగా అక్కడ పోయే పని కూడా అంత విలువైనది ఉండాలి. అవునా కాదు? లేకుంటే బెస్ట్. ఇప్పుడు ఒక సగటు భారతీయుని ఆయుష్ 70 ఇయర్స్ అనుకున్నాను. ఎంత? 70 ఇయర్స్. దీన్ని నెలల కింద కన్వర్ట్ చేయండి. ఎంత? 840 మంత్స్ నెలలు. ఎంత? ఫస్ట్ 20 ఇయర్స్ మనం పుట్టడం పెరగడం చదవడం ఇవన్నీ జరిగిపోతుంటాయి, మనకు తెలియదు. తెలుసా? 24 ఇయర్స్ ఇంటూ 12 ఎంత మిగిలింది? ఇక్కడ ఎంత మిగిలింది? ఎంత మిగిలింది? తర్వాత లాస్ట్ 20 ఇయర్స్ మనకి ఎంత జరుగుతుందో తెలియదు. ఇది పోయింది. ఎంత అయింది? మీ చేతిలో కరెక్ట్ ఉన్నదేంది? మీరు మీ జీవితాన్ని అనుభవించేది 360 నెలలు మాత్రమే. అబ్బా అనిపిస్తారు, ఓన్లీ 260 మంత్స్. 70 సంవత్సరాలు వర్షం కాబట్టి కానీ ఈ 70 సంవత్సరాల్లో కరెక్ట్ నీకు మిగిలేదంట 360 మంత్స్. మనం బాగా పర్ఫెక్ట్గా జీవించడానికి మనకి ఏం కావాలి? దీన్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలి. దేన్ని? ఈ 20 ఇయర్స్ నువ్వు పర్ఫెక్ట్గా వాడుకుంటే దీన్ని బాగా గడపగలుగుతుంది. లేకుంటే అయితే ప్రతి మనిషికి 2 రకాల డిసిప్లిన్స్ అవసరమైంది. ఇంకా 2 రకాల ఇగో సైన్. ఒకటి డిసిప్లిన్. ఏంటది డిసిప్లిన్? ఇది తనంత తను రాదు. వస్తుందా? రాదు. నువ్వు మార్నింగ్ 4 o'clock లేవాలంటే రైట్ నేను చేసిన లేవంటారు డిసిప్లిన్ అన్నది. మనం బలవంతం కదా, రా 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 అని ఇన్వైట్ చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? ఇన్వైట్ చేసుకుంటే నువ్వు మార్నింగ్ 4 o'clock లేవగలుగుతావు. ఒక రోజు పొద్దున్న 4 గంటలకు లేవాలి, రోజు పొద్దున్న 4 గంటలకు లేవాలంటే దాన్ని మనం ఇన్వైట్ చేసుకోవాలి. ఇన్వైట్ చేసుకుంటే డైలీ 4 o'clock చేస్తూ ఉంటాం. అది అనంతరం తను రాదు. ఎప్పుడు కానీ డిసిప్లిన్ అనేది తనంతరం తను రాదు. మనం ఇన్వైట్ చేస్తాం. అయితే ఆ ఇన్వైట్ చేసినప్పుడు మనకు కొంచెం పెయిన్ ఉంటుంది. పొద్దున్న 4 గంటలకు లేవాలంటే పెయిన్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయాలంటే పెయిన్ ఉంటుంది. అవునా కదా? ఏదైనా మంచి పని చేయాలంటే ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది కేజెస్లో ఉంటుంది. ఎన్నో ఉంటుంది? కేజెస్లో ఉంటుంది. 2 కేజీలు, 3 కేజీలు, 5 కేజీలు. దాని పెయిన్, మనం తీసుకున్న పెయిన్ కేజెస్ ఉంటుంది. ఇది మనం తీసుకోలేదనుకోండి, సపోజ్ ఈ టైంలో మనం చదువుకునే టైంలో ఈ డిసిప్లిన్ అనే పెయిన్ మనం తీసుకోలేదు. తీసుకోకుంటే ఈ 360 మంత్స్ ఉన్నాయి కదా లాస్ట్, ఆ 360 మంత్స్లో మనకి ఏమైంది తెలుసా? పశ్చాత్తాపం అనే పెయిన్ వస్తుంది. డిపెండెన్స్ కాదు, రిగ్రెట్. రిగ్రెట్ అయ్యో పశ్చాత్తాపం. నేను అప్పుడు మా సార్ చెప్తే నేను చదువుకుంటే బాగుంటుండే, మా నాన్న రియలైజ్ కాదు. అది రిగ్రెట్. రియలైజ్ అంటేనే మంచివాడుగా మాట్లాడు. ఇది రిగ్రెట్ అంటే మనకు మనం ఒక బాధ. అయ్యో నేను అప్పుడు అట్లా చేస్తే బాగుంటుండే, అయ్యో నేను ఎట్లా చేస్తే బాగుంటుండే, నేను అట్లా చేస్తే బాగుంటుండే అని మనకు అనిపిస్తుంటుంది. అవునా కదా? కానీ అప్పుడు నువ్వు చేయగలుగుతావు? 10th క్లాస్ పాస్, 1st క్లాస్ పాస్ అయ్యగలుగుతావు? ఓ నేను కష్టపడి 10th క్లాస్, 1st క్లాస్ పాస్ అయినా నీకు ఉద్యోగం ఇస్తారా? ఇప్పుడు 27 ఇయర్స్ దాటిందంటే ఐఏఎస్కి నువ్వు కావు, పనికిరావు. నువ్వు ఏ 30 సంవత్సరాలకు నీకు రియలైజేషన్ వచ్చేసింది నేను ఐఏఎస్ రాస్తాను అనుకో, రాస్తావా? రాని అంటే అది జీవితాంతం మనం భరించాలి. అప్పుడు ఈ పశ్చాత్తాపం అనే పెయిన్ క్వింటాలల్లో ఉంటుంది, కేజీలలో ఉండదు. ఎట్లా ఉండాలి?
అందుకే చాలా మంది ఈ పశ్చాత్తాపం పేరుతోనే సూసైడ్ చేసుకుంటారు చాలా మంది. అంటే అప్పుడు వాళ్ళ చేతిలో ఏం ఉండదు, ఏం చేయడానికి ఏం ఉండదు. నేను ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్తే, ఇది యాక్చువల్గా వేరే గురువు చెప్పిండు, రైల్వే స్టేషన్కి వెళ్తే మార్నింగ్ 4 o'clock నేను స్టేషన్ నుంచి దిగి బయటకు వచ్చిన, బయటకు వచ్చాక ఆటో వాళ్ళందరూ ఉన్నారు, సార్ ఆటో కావాలి సార్ ఆటో కావాలి సార్ ఆటో కావాలి సార్. సపోజ్ ఆటో ఎక్కినాను, అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా మార్నింగ్ 4 o'clock వాళ్ళతో, ఆటో వాళ్ళతో మాట్లాడు బాబు నువ్వు 4 o'clock నువ్వు వచ్చిండవు కదా, అసలు రోజు 4 గంటలకు రావాలంటే చలికాలం అది ఎంత కష్టమవుతుంది అంటే అవును సార్, ఎక్కడంటే అంటే ఉప్పల్లో ఉంటుంది సార్, అంటే ఉప్పల్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ చూస్తా ఉంటావు వస్తే సార్, ఎప్పుడు నువ్వు అసలు ఎప్పుడు బయలుదేరుతున్నావు సార్, నేను 2:45కి లేస్తా సార్, లేచి స్నానం చేసి రెడీ అయిపోయి ఆటో దుంచుకొని నేను అక్కడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వస్తాను సార్, వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా వస్తే తీసుకొని ఆయన చేసుకుంటాడు. నేను ఇప్పుడు ఒక్కరోజు 2 రోజులు ఓకే, జీవితాంతం 2 గంటలు 2:45 జీవితాంతం లేవాలి, కష్టం ఉండదానికి అన్న. అవును సార్ చాలా కష్టం సార్, మా నాన్న నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 5 గంటలకు లేవురా లేచి చదువుకోరా, 5 గంటలకు లేవురా లేచి చదువుకోరా అని మా నాన్న నా ఇంబడబడ్డాడు సార్. ఆ 2 సంవత్సరాలు నేను 5 గంటలకు లేచి ఉంటే నాకు జీవితాంతం ఈ 2:45 కంటే 2:45 లేవాల్సిన అవసరం ఉండేది కాదు సార్ అని చెప్పింది. అది పశ్చాత్తాపం. అప్పుడు నువ్వేం చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చేయండి, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఇప్పుడు చేయండి. ఈ పనిని మళ్ళీ మీరు 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు చేయలేరు, ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. చేస్తే మీరేమనుకుంటున్నారు అనేది, మీరేం కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నుంచి మీకు డైవర్షన్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓకే ఫైన్. నీ పేరేందమ్మా? సౌమ్య. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? వెరీ గుడ్ ఫైన్. కూర్చో. నిన్న టీచర్ కావాలనుకుంటున్నావు, సపోజ్ ఏ టీచర్ కావాలనుకుంటున్నావు? ఇంగ్లీష్ టీచర్. కూర్చో. నిన్న ఇంగ్లీష్ టీచర్ కావాలనుకుంటున్నావు, ఫైన్. అయితే ఇంగ్లీష్ టీచర్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 10th తర్వాత ఇవేం చదవాలి, ఎందుకంటే అక్కడ నుంచి డైవర్షన్ స్టార్ట్ అవుతుంది అవునా కాదు. సపోజ్ ఇంజనీరింగ్ కావాలనుకున్నాను, ఎంబీసీలో చేయండి. డాక్టర్ కావాలనుకున్నాను, బైపీసీ. కాబట్టి మీరు ఇక్కడ నుంచి డిసైడ్ అయిపోయి ఏం కావాలో డిసైడ్ అయిపోయి దానివైపు మీరు మీ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. ప్రయత్నాన్ని ప్రారంభిస్తే మీకు ఒక యూనివర్సల్ పవర్ ఉంటుంది. ఏముంటుంది? యూనివర్సల్ పవర్. దాన్ని విశ్వశక్తి అంటాం, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు. ఏమంటారు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి 2006 నుండి మనకి ప్రపంచంలో వినిపిస్తున్న మాట. ఎప్పటి నుంచి? ఈ 2006 నుంచి ఒక సీక్రెట్ అని ఒక బుక్ వచ్చింది, ఒక సినిమా కూడా వచ్చింది, దాని నుంచి అందరు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఆ మాట మాట్లాడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే గట్టి కోరుకుంటావో ఈ విశ్వంలో ఉన్న పవర్ ఏదైతే ఉంటుందో అది నీ దగ్గరకు తీసుకొస్తుంది అని, అంటే నీకు అనిపిస్తుంది. మనకు ఇంద్రులు మనకు చెప్తారు, మాట మాట్లాడుకు తదాస దేవతలు ఉంటారు, తదాస దేవతలు ఉంటారు అంటే అంటారా, అంటే మనం పై అంటే దాన్ని మనం ఏమనుకుంటామో అది జరుగుతుందని ఉద్దేశం అవునా కదా. అంటే దాన్ని మనకి సంస్కృతంలో వేదాలలో యద్భావం తద్భావతి అని చెప్పారు ఎన్నో సంవత్సరాలు వేద సంస్కృతం. యద్భావం తద్భావతి అంటే మనం ఏదైతే భావిస్తామో ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది ఖచ్చితంగా. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, మీరు ఇంటర్మీడియట్లో బై ఎంబీసీ తీసుకున్నారు, తీసుకొని ఆ పక్కన దాని పైన బీటెక్ వెళ్ళిపోయారు, అప్పుడు ఇంజనీర్ అయితే అయితే కాదు. దాంట్లో కూడా ఒక పర్ఫెక్ట్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? మీరు ఎక్కువ ఇంకా గట్టిగా ట్రై చేయాలి, ఇష్టంతో చదవాలి, కష్టంతో చదవాలి. ఎట్లా చదవాలి? ఇష్టంతో చదవాలి, కష్టంతో చదవాలి, ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదివితే మనం ఇష్టపడి చేసే పని ఉంటుంది చూడు, అది ఎంత పెద్ద పని అయినా మనకు అలసటం రాదు. కాబట్టి ఎప్పుడు మనం ఏం చేసినా ఇష్టంతో చేయాలి, ఇష్టంతో చేసినప్పుడు మనకు అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంజనీర్ పర్ఫెక్ట్ ఇంజనీర్ తయారైపోతాం, పర్ఫెక్ట్ ఇంజనీర్ తయారైతే ఇప్పుడు సపోజ్ చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ కాగానే అందరూ స్టూడెంట్స్ అంతా ఎట్లా ఉంటుంది సార్ ఇంజనీర్ నేను అయ్యి బయటకు వచ్చేసి కాగానే ఇచ్చి సార్ రా సార్ మీ కూడా చూస్తున్నాం సార్, 10 సంవత్సరాలు అయింది సార్ వెయిట్ చేస్తున్నాం, ప్లీజ్ రండి సార్
ఇప్పుడు నేను గీతం ఇస్తున్నాను సార్ అని అంటారా? అంటారా ఎవరన్నా? అన్నారు. వీళ్ళు పోయి ఏదో కంపెనీలో పోతారు, పోతే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది సార్? 50,000 ఉంటుంది. ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది. వీళ్ళు పోయేసరికి వీళ్ళు నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాలల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఎవడు చూస్తాడని నీకు చెప్తాం, కానీ పాల కేంద్రం పోయేసరికి వాళ్ళ దగ్గర మీటర్ ఉంటుంది. ఇప్పుడు అట్లా చేస్తారు, నిన్న నీళ్ళు వేసినాం దీనికి 5 రూపాయలు ఇస్తాను. అట్లా మన మీటర్ ఎవరి దగ్గర ఉంటుంది? మనం చదివినా దగ్గర ఉంటుంది, మన నుండి రెండు చేసిన దగ్గర ఉంటుంది. చూస్తారు వాళ్ళు చూసి 50,000 కాదు నాయన మీకు 5,000 ఇస్తాం చేస్తే వేయకుంటే ఏమంటాడు? 5,000. అదే మీ క్లాస్మేట్ కి ఒక 1 కోటి రూపాయలు తను తీసుకుంటాడు జీతం. 1 కోటి తను సార్ ఎట్లా చెప్పు అంటే వాడు కష్టపడి కాదు ఇష్టపడి చదివితే వాడికి మొత్తం నాలెడ్జ్ వచ్చింది, వాడికి వాడు ఫుల్ నాలెడ్జ్ చదువుతున్నాడు. కాబట్టి వీడు కంపల్సరీ కావాలి, మనం కాదంటే వేరే వెళ్ళిపోతారేమో అని వాడు భయపడతాడు కంపెనీ వాళ్ళు. అవునట, ఇప్పుడు నేను ఈరోజు నేను ఇక్కడ తీసుకోలేదు ఏం చేస్తాడు? వేరే తీసుకొని పోతాడు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది. కాబట్టి నాలెడ్జ్ ఉందనుకో అప్పుడు బార్గెనింగ్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? మీ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. వాడు వచ్చి ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో మనం కంపెనీ దగ్గర పోవాల్సిన అవసరం, వాడు మన దగ్గరికి వస్తాడు వచ్చి బాబు నువ్వు అలాంటి ఏం కావాలంటాడు, ఏమిస్తామని అనుకుంటున్నాను. అందుకని నీకు నేను 50,000 ఇద్దామనుకుంటున్నా, 5 లక్షలు ఇస్తాను ఇంట్లో. మనం నిజంగా 5 లక్షలు పడతానుకో చచ్చినట్టు తీసుకుంటాడు. అవునా కాదు? ఎందుకంటే వాడికి తెలుసు మన మీద మనకు 5 లక్షలు ఇస్తే వాడికి 50 లక్షలు వస్తాయి. అప్పుడు మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు, బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇదంతా దేంతో వస్తుంది మనకు 5 లక్షలు జీతం? మనకి ఏముంది వస్తుంది? వస్తుంది మళ్ళీ అంతా ఇక్కడ దీన్ని ఇక్కడికి వస్తాం మనం. మళ్ళీ నాలెడ్జ్ అంటే వస్తుంది, ఈ నాలెడ్జ్ బట్టి వెళ్ళి వస్తుందా? మొత్తం మనకు సబ్జెక్ట్ ఉంటే వస్తుంది. ఏముంటే వస్తుంది? వేరే సబ్జెక్ట్ చదువుతున్నాం, ఆ సబ్జెక్ట్ మన దగ్గర పర్ఫెక్ట్ ఉంది అనుకో అప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిందనుకో ప్రతి ఒక్కరు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అవునా కదా? నేను ఇప్పుడు ఈరోజు నేను ఈ క్లాస్ చెప్పడానికి, నేను మోటివేషనల్ క్లాస్ తీసుకోవడానికి, స్టడీ స్కిల్స్ మీద తీసుకోవడానికి నేను వస్తానప్పుడు మురళి సార్ నాకు ఫ్రెండ్ నా క్లాస్మేట్ అని చెప్పిండు. ఓకే ఫైన్, నేను క్లాస్మేట్ని కాబట్టి ఏదో నేను క్లాస్మేట్ని కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. నేను ఏమి ఇస్తాను చెప్పినా నేను మోటివేషనల్ క్లాసు స్టడీ స్కిల్స్ మీద చెప్తాను చెప్పిన కాబట్టి ఓకే అన్నాడు. నేను ఇక్కడికి వచ్చి సార్ నేను బొమ్మరే కథలు చెప్తాను మురళి సార్ అని అనుకో, నన్ను రమ్మంటాడా? రమ్మన్నాడు. అట్లాగే నాలెడ్జ్ ఉంటే మనకి ఎక్కడ రెస్పెక్ట్ వస్తుంది, వస్తుందా? నాలెడ్జ్ ఉంటే మనకి డబ్బులు వస్తాయి, కంపెనీ వాళ్ళు మనం ఎక్కడ జాబ్ చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ మనకి మనం రిక్వైర్డ్ అమౌంట్ వస్తుంది. కాబట్టి మనం కష్టపడితే అంటే ఇష్టపడితే చదివితే మనం 70% మనం ప్రయత్నం చేస్తే 30% లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని మన దగ్గర తీసుకొస్తుంది. ఇట్లా మనం ఈ ఈ 30% జర్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఇక్కడ ఆగిపోతే ఇది నీ దగ్గరకు వచ్చేస్తుంది ఈ 30%, అప్పుడు 100% సక్సెస్ వస్తుంది. ఈ 70% మాత్రమే నువ్వు ప్రయత్నం చేయాలి. అవునా కదా? అంటే ఆ సైడ్ మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నువ్వు ఇంట్లో వాడుకొని నేను బెస్ట్ ఇంజనీర్ కావాలి, బెస్ట్ ఇంజనీర్ కావాలని కప్పు కప్పు అనుకున్నాను అనుకో, ఏమొస్తుంది? నీరసం వస్తుంది. ఎందుకంటే అమ్మ తిండి పెట్టదు, ఆకలి. అవునా కదా? కాబట్టి మనము లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. నాలాంటి ఇప్పుడు 1 లక్ష రూపాయలు అవసరం వచ్చింది నాకే వస్తే ఏం చేయాలి? నా ఏం లేదు, అప్పు తీసుకుంటే అప్పు తీసుకున్నాడు ఊరుకుంటాడు మళ్ళీ అడుగుతాడా? అడగాలని అడగాలి, మళ్ళీ తిరిగి అడగదు. ఎవరిని అడగాలి? క్లోజ్ ఫ్రెండ్ అని అడుగుతాడు మళ్ళీ 3 నెలలు క్లోజ్ ఫ్రెండ్ అని 1 సంవత్సరం తర్వాత అడుగుతాడు, వేరే 3 నెలలు అడుగుతాడు. అంతే డిఫరెన్స్. అడగడం మాత్రం గ్యారెంటీ, అడగడం పక్క. ఇంత డిజైన్ అడుగుతాడు, నేను మొన్న ఇచ్చిన 1 లక్ష రూపాయలు నాకు అవసరం. అట్లా అడగకుండా ఉండాలంటే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుడా నాకు 1 లక్ష రూపాయలు కావాలని నేను అన్నాను అనుకో, అప్లికేషన్ పెట్టగానే ఆయన అక్కడ నుంచి
గూగుల్ పే నంబర్ అక్కడ గూగుల్ పే లేదు కాబట్టి ఏం చేయాలి మనం కష్టపడేది లేదు కష్టపడకుండా రావాలి నాకు ఇప్పుడు వారం రోజులు అవసరం వారం రోజులు లక్ష సంపాదించాలంటే కష్టం కదా అప్పుడు ఏం చేయాలంటే దేవుడికి ఒక అప్లికేషన్ దేవుడా దేవుడా నాకు టెంపుల్కి వెళ్ళిపోయినా ఇవాళ ఏంది మంగళవారం కదా మంగళవారం అంటే ఏ దేవుడు వెళ్ళిపోతాం దేవుడా దేవుడా నాకు లక్ష రూపాయలు నాకు ల్యాటరీ వచ్చేటట్టు ఎందుకంటే ల్యాటరీ మళ్ళీ ఇచ్చేది ఉండదు ఏం కావాలి ల్యాటరీ ల్యాటరీ ఇచ్చేటట్టు ప్లీజ్ నాకు ఎక్కడ నాకు అవసరం ఉంది బాగా అవసరం ఉంది ప్లీజ్ కొంచెం దయచేసి నాకు ల్యాటరీ రిక్వెస్ట్ అప్లికేషన్ ఒకటి పెట్టేసుకొని వచ్చేసి వారం రోజులు అయిపోయింది రిక్వెస్ట్ పనిచేసిందా వారం రోజులకు పోయిన రిక్వెస్ట్ చేస్తే పనిచేస్తలేదు దేవుడా నీకు ముందే ఇచ్చినా నాకు లక్ష కావాలి నాకు అవసరం ఉంది అని చూపిస్తలేదు ఇవ్వకుండా వాళ్ళు మంచి ముందు జరగదు ఏం చేసినా బెదిరించి ఇయ్యా నాకు కంపల్సరీ వారం రోజులు టైం ఇస్తున్నా ఇవ్వకుండా మాత్రం మంచి ఉండదు మళ్ళా వచ్చేసిన బెదిరిస్తే కూడా పని చేయదు ఇప్పుడు ఏం చేయాలి బతిలాడు అయిపోయింది మన అమ్మ దగ్గర మనం పోతాం పోయి అమ్మ అమ్మ నాకు మా సార్లు మొబైల్ ఫోన్ కొనుక్కోమన్నాడు నేను రిక్వెస్ట్ చేస్తాను లేకుంటే నాన్న నాకు మొబైల్ ఫోన్ కొనుక్కోమన్నాడు మా సార్ ఏదో ఆన్లైన్ క్లాస్ సరే చూద్దామన్నాడు ఒక నాలుగైదు రోజులు గడుస్తుంది గడిచేదా ఏదా మా చెప్తే కూడా మీరు వింటలేదు మా టీచర్ అమ్మ నన్ను తిడుతున్నారు నన్ను మా సార్ తిడుతున్నాను మీకు అర్థమవుతలేదు అసలు నేను చదువుకోవాలని లేదు రేపు బెదిరిస్తాను అవునా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అక్కడ కూడా పని చేయలేదు అయ్యా నేను మీ సార్తో మాట్లాడతాపో ఏది ఇప్పుడు అవునా పైసలు చెట్టు కాస్తున్నాయని వాళ్ళు థర్డ్ స్టేజ్ ఏమిటి హంగర్ స్ట్రైక్ నేను తినా మీరు మొబైల్ ఫోన్ గమనిస్తేనే ఇంకా మాటలు బంద్ స్నానం బంద్ డిటీ బంద్ అన్నీ బంద్ అవునా కదా అట్లా థర్డ్ స్టేజ్ ఏమండి అప్పుడు నేను దేవుడు దగ్గర పోయి థర్డ్ స్టేజ్ చెప్పాలి ఏం తెలుసు దేవుడా నేను రిక్వెస్ట్ చేస్తే ఇస్తలేవు నిన్ను దగ్గర ఇచ్చిన ఇస్తలేవు ఇప్పుడు ఏం చేయాలి ఇంకో వారంలో నాకు రావడం మాత్రం నేను గడపకు తల కొట్టుకొని చచ్చిపోతాను అదే నేనే నీ దగ్గరికి వస్తాయి చచ్చిపోతాను కదా ఇంకా ఫైనల్ ఆ వారం రోజులు కూడా రాదు ఏం చేయాలి అప్పుడు ఇంకా పోయినా దేవుడా నీకు చెప్పినా నీకు అర్థమైంది లేదు నాకు లక్ష రూపాయలు బాగా అవసరము లాటరీ ఇప్పిందని చెప్పినాను లాటరీ ఏమో ఇప్పిస్తలేవు ఏం చేయాలి ఇంకా నేను చచ్చిపోతా అని చెప్పిన ఇంకా నువ్వు నీ మాట మీద లేవు కనీసం నేనన్నా నా మాట మీద ఉండాలి దబ్బా 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 నెత్తి కట్టుకుంటే ఉన్నాయి కదా అప్పుడు ఏమైంది విఠలాచార్య వచ్చింది విఠలాచార్య చూసాను పాత సినిమాలు తీస్తుంది దేవుళ్ళ సినిమా టన్ 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 మూవీ అది మూవీ మూవీ సినిమాల దేవుళ్ళు వచ్చేటప్పుడు ఏమవుతుంది దీపాలని వెళ్ళి గంటలు మోగే అన్నీ మోగే ఆయన ఎదురుగా వస్తే మళ్ళీ కొడతారేమో ఆయనకు పోయాను అందుకే ఒకటి సౌండ్ ఇచ్చిండి అన్నాడు ఏమని అరే పిచ్చోడు ఆ ఫస్ట్ ల్యాటరీ టికెట్ కొనుక్కోరా నువ్వు అంటే అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది కానీ ఏం చేసిన నేను ల్యాటరీ కొనుక్కుంటే ల్యాటరీ టికెట్ ల్యాటరీ వస్తుంది నువ్వు ల్యాటరీ కావాలి ల్యాటరీ కావాలి ల్యాటరీ టికెట్ కొనుక్కుంటాడు నువ్వు ఎట్లా వస్తుంది అర్థమైందా కాబట్టి మనం ఏం చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి ఫైన్